కార్యక్రమానికి విచ్చేసిన వివిధ జెండాల వివిధ పార్టీ కండువాలు వేసుకొని వచ్చిన వివిధ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి ఐన్యూస్ ఏదైతే యజమాన్యం ముందు వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి నా పేరు చార్ల ఆంజనేయులు, నేషనల్ స్టూడెంట్ యూనియన్, నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షునిగా ఎన్నికై 10 రోజులు అవుతుంది. 10 రోజుల ఎన్నికైన నుండి ప్రతిరోజు విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం కోసం, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామానికి పోయినా, ప్రతి తండాకు పోయినా, ప్రతి డోర్ తలిపినా, ప్రతి గుండె దాటినా, ప్రతి నిరుద్యోగిని కలిసినా, ప్రతి విద్యార్థిని కలిసినా అలా సమస్యలు ఏమున్నాయో తెలుసుకున్నా. పోతూ పోతూ ఉంటే ఒక విద్యార్థి నిరుద్యోగి చెప్పిండు, అన్నా తెలంగాణ ఉద్యమంలో మా నాన్న మా అమ్మ పుస్తమ్మి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేస్తే ఈరోజు మా నాన్నను పార్టీలకి బయటకు వెళ్ళగొట్టి మమ్మల్ని రోడ్ పాలు చేసిండు దరిద్రుడు సీఎం కేసీఆర్ అని చెప్పేసి చెప్పిండు. ఇంకోటి మీ అంశాన్ని మీరు మాట్లాడండి. హలో సార్, సరే సార్, సరే ఓకే ఓకే అన్నా అన్నా 5 నిమిషాలు అన్నా 5 నిమిషాలు. 1 సెకండ్, ఒక్క నిమిషం మీరు కూర్చోండి, మాట్లాడతా కూర్చోండి. నో ఐ టాక్ ఐ టాక్ నేను మాట్లాడతా కూర్చోండి కూర్చోండి మాట్లాడతా సరే అదే విధంగా కూర్చోండి వెళ్తూ వెళ్తూ ఆంజనేయులు 1 సెకండ్, నేనేమంటున్నా నువ్వు సమస్యలు తెలుసుకున్నావు, తమ్ముడు నువ్వు సమస్యలు తెలుసుకున్నావు, విను విను విను. నో 1 సెకండ్, టిఆర్ఎస్ కూర్చోవాలి నాయకులు కూర్చోండి, మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా కూర్చోవాలి అన్నగారు. ఓకే ఒక్క నిమిషం ఆంజనేయులు, ఒక్క నిమిషం ఆంజనేయులు 1 సెకండ్. మీ మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ చెప్తున్నా, మీ మనోభావాలు దెబ్బతింటే ఓకే అన్నా. ఇంకోటి అదే విధంగా వెళ్తూ వెళ్తూ ఉంటే అన్నా ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో నాకు ఉద్యోగం రాలేదు అన్నా. ప్లీజ్ ప్లీజ్ అన్నా అన్నా ప్లీజ్ అన్నా అదే విధంగా ఉద్యోగం ఇవ్వలేరన్నా, ఉద్యోగం ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో నాకు ఉద్యోగం రాలేదని చెప్పేసి ఆ చెల్లమ్మ బాధపడ్డది ఆమె. అదే విధంగా మేము చదువుకున్నాం, చదువుకున్న వాళ్లకు ఆసరగా ఒక 10 లక్షల రూపాయలు కానీ 20 లక్షల రూపాయలు కానీ ప్రోత్సాహకంగా లోన్లు ఇచ్చి మేము కుటీర పరిశ్రమలు పెట్టుకుంటే మేము ఆడబిడ్డలమైన మేము మా కాళ్ళ పైన మేము నిలబడతాం, మా భర్తలతో బాధలు పడం, మాకు గృహింస ప్రాబ్లమ్స్ ఏముండయన్నా అని చెప్పేసి ఒక ఆడబిడ్డ చెప్పింది. అదే విధంగా వెళ్తూ వెళ్తూ మరొక గురుకులకు పోయినా, గురుకుల పోతే అన్నా మాకు రావాల్సిన కాస్మెటిక్స్ సబ్బులు కానీ సర్పులు కానీ ఏం ఇస్తలేరన్నా. మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా అమ్మ నాన్న ఉపాధి కూలి ఆమె పథకానికి పోయి డబ్బులు తెచ్చి మాకు ఇస్తే మేము ఈరోజు తెచ్చుకొని ఈరోజు హాస్టల్లో మా సౌలభ్యాలు మేము తీర్చుకుంటున్నామా అన్న అని చెప్పింది. మరి అదే విధంగా అన్నా మాకు అన్నంలో సక్రమంగా ఉండలేదు, ఏంటంటే నువ్వు అన్న అన్నంలో మొత్తం పాలక అన్నము అలా మొత్తం పురుగులు వస్తున్నాయి. నేను ఆన్ ద రికార్డ్ వీడియో యూపీమంటే చూపిస్తా, సాంబార్లో మొత్తం లీలన్నా సొరకాయ వేసిరు ఉడకలేదు, ఇప్పుడు వీడియో చేయమంటే ఆయన యాజమాన్యానికి ఎన్నికలు సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా అన్నగారు పెద్దలు విఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ నాయకులు గారు అన్నగారు చెప్పిరు ఏమని, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు పెద్దపీట వేసినామని అన్న విధంగా ఆ విధంగా చెప్పిండు అన్నా. ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు నర్సాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి ఉన్నారు, ఆయన ఊర్లోనే ఈ రోజున ఎన్ఎస్ఐ సైన్యంతో విజిటింగ్ పోయినా నేను. ఎమ్మెల్యే గారు ఇంటి పక్కకే గిరిజన ఆశ్రమ పాఠశాల, అక్కడ చూస్తే విద్యార్థులకు బాత్రూంలు లేవు, స్నానం చేయడానికి బాత్రూంలకు డోర్లు లేవు, ఆ ఉన్న బాత్రూంలల్లా వాటర్ రావు, వాటర్ ఉన్న దాంట్లో నల్లు ఉండేది, నల్లు ఉన్న దాంట్లో వాటర్ ఉండేది. ఇంకోటి ఆడ మొత్తం పాకురు పట్టింది, విద్యార్థి జారి పడితే వాడిని నెత్తి వాలిపోయింది, పాపం చిన్న పిల్లగాడు గింతున్నాడు, బాధ రక్తం వండిపోయింది, కడుపు తరుక్కుపోయింది ఆ విద్యార్థి బాధ చూస్తుంటే. అన్నా మా కష్టం చూడన్నా అని చెప్పారు. ఆ డోర్లు ఉన్నాయి, ఆ డోర్లకు మొత్తము ఎందుకంటే మరి బాత్రూమ్లలో ఏసీలు ఉండేయని బాత్రూమ్ కూర్చున్నప్పుడు చల్లగాలి రావాలని కూడా మరేమో, డోర్లకు మొత్తం రంధ్రాలు, ఇంత ఇంత పెద్ద రంధ్రాలు. ఆన్ ద రికార్డ్ కావాలంటే నేను వీడియోస్ ఫొటోస్ ఇప్పుడు ఇస్తా. అదేవిధంగా మరి 6 అక్కడ 5th నుండి 3rd నుండి 7th వరకు క్లాసులు ఉన్నాయన్నా. ఉన్నప్పుడు టీచర్స్ ఎంతమంది ఉండాలన్నా, 6 మంది ఉండాలి, 6 మంది ఉండాల్సి 4 ఉన్నారన్నా. హిందీ సబ్జెక్ట్ ఒకటి వచ్చేసి మరి మ్యాథ్స్, ఇప్పటి వరకు 4 నెలలు అవుతుంది విద్యా వ్యవస్థలు విద్యా సంస్థలు మొదలయ్యి, ఇప్పటివరకు క్లాసులు కాలేవన్నా, లెక్చరర్లు లేరన్నా. ఎమ్మెల్యే ఇంటి పక్కకే సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటే మారుమూల గ్రామాలలో ఉన్న పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి తొందరపాగా ఎన్ఎస్ఐ నాయకుడిగా నేను ప్రశ్నిస్తున్నా. ఇంకోటి
బస్ డిపో అని పెట్టిరన్నా సంవత్సరం అవుతుంది ఎట్టుగేళ్లకు బస్ డిపో స్థాపించరు. మరి మారుమూల గ్రామాలు ఉన్న ఏ ఒక్క గ్రామానికైనా బస్సు సౌకర్యం కల్పించిరా. ఈ సందర్భంగా నేను ఎన్నేసి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను నేను అడుగుతున్నానా, ఒకటి నా ఆవేదన, నేను ఒక గ్రామస్థాయి కార్య గ్రామస్థాయి నుండి వచ్చినా, ఫీజు రీఎంబర్స్మెంట్ మీద చదువుకున్నా అన్నా, ఒకటి ప్రతిపాదనలు పంపిస్తున్నా మీ పైన మాకేం కక్ష సాధించలేదు, ఇంకోటి లేదు సార్ రాసుకోండి మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. బస్సు సౌకర్యాలు లేవన్నా, బస్సు సౌకర్యాలు లేవు, విద్యార్థులు 3 నుండి 5 కిలోమీటర్లు నడుచుకుంటా రావాల్సి వస్తుంది. సరే నార్మల్ టైంలో అయితే పర్వాలేదు, ఏదో ఒక శంబర్ సైకిల్ మీద ఏదైనా పోతారు, కానీ పరీక్ష టైంలో అన్నా ఇదే అధికారులన్నా 5 నిమిషాలు లేట్ వస్తే పరీక్ష కాలో లేదని మాట్లాడతారు. ఇదే టీఓ గారు మా సమస్యలు విద్యార్థుల సమస్యల గురించి నీవే ఒక్కనాడైనా ఏ పాఠశాలకైనా వచ్చి అడిగిన వాడు డీఓ గారు అని చెప్పేసి అధికారిని నేను అడుగు ప్రశ్నిస్తున్నా అన్న విద్యార్థి సంఘ నాయకునిగా. ఇంకోటి బస్పా ఛార్జీలు పెంచిరన్న, బస్పా ఛార్జీలు ఎంత ఘోరతి ఘోరంగా అంటే వాళ్ళ అమ్మా నాన్నలు 100 రోజుల ఉపాధి హామీ పథకానికి పోయి చెమటోడ్చి ఎండానక వానానక ఎండకెండి వానకు దడిచి కష్టపడి సంపాదిస్తే ఆ వచ్చిన డబ్బులు మా బతుకులు ఇట్లుండొద్దు, మా పిల్లలు మంచిగా చదువుకొని పై స్థాయికి ఎదగాలని చెప్పేసి విద్యార్థులు కోసం వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే ఈరోజు బస్పా ఛార్జీలు పెంచిరన్న, స్కాలర్షిప్ అన్న, ఇంకోటి ఫీజు రెంబర్ మాట పథకమని ప్రతి పేదోని కొడుకు చదువుకోవాలని, ప్రతి పేదోని కొడుకు దాని కొడుకు ఒకే కాలేజీలో ఒకటే బెంచ్ మీద కూర్చొని చదువుకోవాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రావు రెడ్డి గారు ఫీజు రెంబర్మెంట్ పథకాన్ని తెచ్చిరన్న. ఇప్పటి వరకు ఏ పాఠశాలలో కూడా ఫీజు రెంబర్మెంట్ ఇచ్చిన పాపన పోలే, స్కాలర్షిప్లు అన్న, స్కాలర్షిప్లు ఇచ్చిన పాపన పోలే. ఆన్ ద రికార్డ్ నేను ఇప్పుడు అన్నలకు అన్న ఒకటి చెప్తున్నా, కావాలంటే మీకు ఆంధ్ర రికార్డ్ నేను ఇస్తానా, అన్ని ఉన్నాయి. నేను గత 10 రోజుల నుండి తిండి తినకుండా పొద్దుగాల తిని వస్తే రాత్రి 12 గంటలకు ఇంటికి పోతున్నానా. విద్యార్థి సమాజం మారాలి, విద్యార్థులు బాగుపడాలి, విద్యార్థులు చదువుకోవాలని చెప్పేసి నా ఎన్ఎస్ఏ సైనికులతోటి ప్రతి గ్రామం ప్రతి పాఠశాల తిరుగుతున్నానా. నాకు ఇంకోటి కావాల అయితే ఇంటర్ డిగ్రీ చేస్తున్న విద్యార్థులన్నా, ఇంటర్ కంప్లీట్ అవుతుంది, ఇంటర్ కంప్లీట్ అవుతుంది, ప్లీజ్ అన్న అవన్నీ, ఇంటర్ కంప్లీట్ అవుతుంది, డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులకు అన్నా ఫీజు రిమెంబర్మెంట్ స్కాలర్షిప్ రాకపోతే కాలేజీలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు, రేపు ఉద్యోగాలు చేయడానికి పై చదువులు చదవడానికి స్కాలర్షిప్ ఇస్తలేరు. మీరు డబ్బులు కడితేనే మీకు ఇస్తామని చెప్పేసి సర్టిఫికేట్లు ఇస్తామంటారు. వాళ్ళ ఒక్కొక్క విద్యార్థి నాకు అన్నారా చూసినా, వాళ్ళ అమ్మ పుస్తమ్మి కాలేజీలో ఫీజు కట్టి సర్టిఫికేట్లు తీసుకుంటానా, ఈ సిచ్యువేషన్ నడుస్తుందన్నా. వెల్కమ్ బ్యాక్, మళ్ళీ వస్తాం. ఇంకోటి మారుమూల గ్రామాలకు బస్సు అన్న, బిస్ ఎన్ఎస్ఐ సైనికునిగా చెప్తున్నా, ఎన్ఎస్ఐ నాయకునిగా చెప్తున్నా, ప్రతి మారుమూల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి, ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ ఫీజు రెంబర్మెంట్ టైం టు టైం వాడాలి. మరి అదే విధంగా ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. థ్యాంక్ యూ సో మచ్.